సినిమా ఇన్ మహం నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తా మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం ఈ రెండు సినిమాల సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ జోష్ వచ్చింది మామూలు జోష్ కాదు ఫుల్ జోష్ వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడాను జూన్ 10న మొదలుపెట్టి ఆగస్టు 4 వరకు థియేటర్స్ ఇండస్ట్రీ రెండు కూడాను చెప్పలేనంత అయోమయ పరిస్థితిలోనే ఉన్నాయి ఆగస్టు 5న బింబిసారా సీతా రామం రెండు సినిమాలు రిలీజ్ అవటం ఆ రెండు సినిమాలకి తెలుగు ప్రేక్షకుల నుండి సాలిడ్ స్పందన కనబడడంతో అయోమయం తొలగిపోయింది క్లారిటీ వచ్చేసింది ఆ క్లారిటీని థియేటర్స్ సినిమా ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాయి అట్రాక్ట్ చేయండి ఇంప్రెసివ్ కంటెంట్ తో సినిమాలు తీసుకురండి మేము చూసుకుంటామని తెలుగు ప్రేక్షకులు బలంగా నొక్కి చెప్తున్నారు ఆ మాటని అర్థం చేసుకోకుండా ఏవేవో లెక్కలేసుకుని షూటింగ్లు ఆపేసి ఎవరెవరో మీద నిందలు వేయటం మూలంగా ఉపయోగమే లేదు ఉండదు కూడాను చాలా మంది నిర్మాతలు నిరాశలోకి వెళ్లిపోయిన నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం ఆశతోనే ఉన్నారు నమ్మకంతోనే ఉన్నారు కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు అని ఇప్పుడు ఆయన నమ్మకమే చాలా స్ట్రాంగ్ గా నిజమైంది కదా నిజంగా నందమూరి కళ్యాణ్ రామ్ చాలా మంచి మనిషి టాలెంట్ ని నమ్ముతాడు తను కూడా విపరీతంగా కష్టపడతాడు కొన్నిసార్లు కష్టానికి తగ్గ ఫలితం దొరకకపోవచ్చు అయినప్పటికీ కళ్యాణ్ రామ్ డిసప్పాయింట్ అవ్వడం ప్రయత్నం చేస్తానే ఉంటాడు అలా ప్రయత్నించే వాళ్ళ కోసం ఇలాంటి మెమరబుల్ సక్సెస్ లు రాసి పెట్టుంటాయి బింబిసారా మూవీ విషయానికి సంబంధించి కళ్యాణ్ రామ్ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఒక కొత్త దర్శకుడితో ఇంత రిస్క్ చేయటం అనేది నిజంగా సాహసమే సినిమాలో ఉన్న కంటెంట్ ను బట్టి చూస్తే తేడా వ్యవహారమే ఏదైనా జరగొచ్చు కానీ లక్ కళ్యాణ్ రామ్ వైపు ఉంది ఆయన చేసిన సాహసం ఆయన్ని గెలిపించిందనే చెప్పాలి కొత్త దర్శకుడు వశిష్ట ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకుని దాంతో సూపర్ స్మార్ట్ కమర్షియల్ సేఫ్ గేమ్ ఆడాడు లక్కీగా అది చక్కగా వర్కౌట్ అయింది ఏం జరిగినా ఏవి వర్కౌట్ అయినా కళ్యాణ్ రామ్ నమ్మకానికి సాహసానికి ధైర్యానికి దొరికిన గిఫ్ట్ ఈ బింబిసారా మూవీ సక్సెస్ అని చెప్పొచ్చు ఆ పైన పరిస్థితులని చూస్తుంటే నందమూరి హీరోలకే ఫ్యాంటాస్టిక్ టైం నడుస్తుంది ఇప్పుడు కొన్నిసార్లు టైం అలా సెట్ అయి ఉంటది కొంతమంది హీరోలు ప్రభంజనం సృష్టించడానికి నందమూరి హీరోలు చెలరేగిపోతున్నారు కదా కెరియర్ బెస్ట్ సక్సెస్ లు కొడుతున్నారు వాళ్ళు పర్సనల్ గా గొప్ప సక్సెస్ లు కొట్టడమే కాదు ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా థియేటర్స్ కి భరోసా ఇస్తున్నారు అది సాలిడ్ మ్యాటర్ కోవిడ్ తర్వాత థియేటర్స్ పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉంది అప్పుడు వచ్చాడు నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ మూవీతో ఇండస్ట్రీకి థియేటర్స్ కి అఖండ మూవీతో బాలయ్య బాబు ఇచ్చిన కిక్ మెమరబుల్ దాన్ని అంత తొందరగా ఎవ్వరూ మర్చిపోలేరు తర్వాత రామ్ చరణ్ తో కలిసి యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచం విస్తుపోయే ప్రపంచమే చేశారు తాజాగా చూసుకుంటే 2 నెలల డ్రై సిచ్యువేషన్ తో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న ఇండస్ట్రీకి బింబిసారా మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ రిలీఫ్ ఇచ్చారు ఇలా టఫ్ సిచ్యువేషన్స్ లో అవసరమైన సందర్భంలో వాళ్ళ సినిమాలతో నందమూరి హీరోలు ఇస్తున్న భరోసా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ కి కొత్త ఊపిరిస్తుంది ఇది గ్రేట్ కోఇన్సిడెన్స్ అనే చెప్పాలి బింబిసారా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రేక్షకుల్ని థియేటర్స్ కి గట్టిగా పుల్ చేస్తుంది దాని మూలంగా కళ్యాణ్ రామ్ సినిమా రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రతి ఏరియాలోనూ అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి రెండో రోజున వచ్చిన కలెక్షన్లతోనే సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుని ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలు పెట్టింది మూడో రోజున రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రతి ఏరియాలోనూ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ ప్రయాణం మొదలు పెట్టుద్ది ఫస్ట్ గా చూసుకుంటే బింబిసారా మూవీ సీడెడ్ ఏరియాలో అంటే రాయలసీమ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి ప్రాఫిట్స్ పంచడం మొదలు పెట్టేసింది రాయలసీమ ఏరియాలో మాత్రం బింబిసారా మాస్ జాతర కొనసాగిస్తున్నాడు ఉత్తరాంధ్రలో కూడా సినిమా రెండో రోజున వచ్చిన కలెక్షన్లతోనే నియర్లీ 90% డిస్ట్రిబ్యూటర్స్ ఇన్వెస్ట్మెంట్ ని రికవరీ చేసింది తెలంగాణలో కూడా నియర్లీ 90% ఇన్వెస్ట్మెంట్ ని సినిమా రికవరీ చేయడం విశేషం ఇక్కడ మరో గొప్ప సంగతి ఉంది ఆ మ్యాటర్ కు సంబంధించి కళ్యాణ్ రామ్ ని ఆయన మంచితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుద్ది బింబిసారా మూవీకి దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు అయింది అని చెప్పారు కానీ కళ్యాణ్ రామ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ అరౌండ్ 15 కోట్లకే క్లోజ్ చేసుకున్నారు దాని మూలంగా ఎంత మేలు జరగబోతుంది అంటే 2 నెలలుగా డ్రై సిచ్యువేషన్ తో నష్టాలతో అల్లాడిపోతున్న ఎగ్జిబిటర్స్ కి ప్రాణం పోస్తున్నాడు కళ్యాణ్ రామ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి ప్రాఫిట్స్ మొదలైతే ఆ ప్రాఫిట్స్ ని థియేటర్స్ ఓనర్స్ తీసుకుంటారు ఎగ్జిబిటర్స్ తీసుకుంటారు డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటారు కొన్ని వందల మందికి మేలు జరుగుద్ది బిజినెస్ బిజినెస్ తక్కువే జరిగింది కాబట్టి వచ్చే ప్రాఫిట్ ని ఎక్కువ మంది పంచుకుంటారు. అలా కళ్యాణ్ రామ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్ వ్యవస్థకి కొత్త ఎనర్జీ ఇస్తున్నారు. బింబిసారా మూవీ సక్సెస్ తో ఆ విషయానికి సంబంధించి కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రెండో రోజున బింబిసారా మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అరౌండ్ 4.5 కోట్ల షేర్ వచ్చింది. టోటల్ రెండు రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే నియర్లీ 11 కోట్లు ఉంది. అమెరికాలో కూడా ఇంప్రెసివ్ గానే పెర్ఫామ్ చేస్తుంది బింబిసారా మూవీ. ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా $2.5 లక్షల పైన వసూలు సాధించింది. అక్కడ $4 లక్షల చూస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుద్ది. ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూలు చేసిన షేర్ రెండు రోజుల్లో చూసుకుంటే నియర్లీ 12.5 కోట్లు అని తెలుస్తుంది. గ్రాస్ గా చూసుకుంటే రెండు రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా నియర్లీ 20 కోట్ల గ్రాస్ చూసింది. ఆదివారం నాడు కూడా సినిమా బ్లాస్టింగ్ కలెక్షన్స్ నే రిపోర్ట్ చేసే ఊపులో ఉంది. మొత్తానికి బింబిసారా మూవీ కళ్యాణ్ రామ్ రేంజ్ ని మార్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ బింబిసారా నందమూరి కళ్యాణ్ రామ్. ఇంకా చూసుకుంటే దుల్కర్ సల్మాన్, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సీతారామం మూవీ రెండో రోజున తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పాలి. పాజిటివ్ మౌత్ టాక్ గట్టిగానే ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టింది. అందుకనే సినిమా ఫస్ట్ రోజుతో కంపేర్ చేసుకుంటే దాదాపు అన్ని ఏరియాల్లోనూ రెండో రోజున ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. నిజంగా సీతారామం మూవీ కంటెంట్ లో మ్యాజిక్ ఉంది, మెస్మరైజ్ చేసే మ్యాజిక్ ఉంది. అది స్లో పాయిజన్ లాగా నిదానంగా ఎక్కుద్ది. వన్స్ ఎక్కిన తర్వాత మాత్రం మామూలుగా ఉక్కిరి బిక్కిరి చేయదు. ఆల్రెడీ కొంతమంది ఆ ఉక్కిరి బిక్కిరి ఎక్స్పీరియన్స్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే హను రాఘోపూడి తన టాలెంట్ ని ఎంత పర్ఫెక్ట్ గా ప్రయోగించాలో అంత పర్ఫెక్ట్ గా ప్రయోగించాడు. సమ్మోహనాస్త్రమే వదిలాడు ప్రేక్షకుల మీద. నిదానంగానే అయినా ఆ సమ్మోహనంలో మూవీ లవర్స్ అందరూ పడాల్సిందే, మెస్మరైజ్ అవ్వాల్సిందే జరుగుద్ది. సీతారామ మూవీకి రెండో రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే అరౌండ్ 2 కోట్ల షేర్ వచ్చింది. ఫస్ట్ రోజుతో పోల్చుకుని చూస్తే 50 లక్షలు ఎక్కువగా షేర్ రావడం విశేషం. టోటల్ రెండు రోజుల కలెక్షన్ల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 3.5 కోట్లు దాటింది. యుఎస్ఏ లో సీతారామ మూవీ టాప్ రేంజ్ లోనే పెర్ఫామ్ చేస్తుంది. ప్రీమియర్స్ ఫస్ట్ డే, సెకండ్ డే మొత్తం కలుపుకుని చూస్తే యుఎస్ఏ లో సినిమా $4 లక్షల మార్క్ ని క్రాస్ చేసింది. దాంతో యుఎస్ఏ వరకు సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. తెలుగు వరకు సీతారామ మూవీ ఇంప్రెసివ్ గానే పెర్ఫామ్ చేస్తుంది. పోతే దుల్కర్ సల్మాన్ కి తమిళ్లోను కేరళలోను చాలా మంచి మార్కెట్ ఉంది. అక్కడ సినిమా సర్ప్రైజ్ చేస్తుంది. తమిళనాడు సంగతి తీసి పక్కన పెడదాం. కేరళ దుల్కర్ సల్మాన్ కి సొంత మార్కెట్. అక్కడ సినిమా సోసోగా పెర్ఫామ్ చేయటం సర్ప్రైజ్ చేస్తున్న మేత. కేరళ వరకు సీతారామం మూవీ రెండు రోజుల్లో రిపోర్ట్ చేసిన గ్రాస్ అరౌండ్ 1.25 కోట్లు మాత్రమే. హీరో మనోడైన సినిమా డబ్బింగ్ అని ఏదైనా పార్షాలిటీ చూపిస్తున్నారా కేరళ ప్రేక్షకులు? ఏమో అర్థం కావడం లేదు. డబ్బింగ్ సినిమాలైన KGF 2 ని, విక్రమ్ ని విచ్చలవిడిగా చూశారు మలయాళ ప్రేక్షకులు. మరి ఈ సినిమాని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అర్థం కావడం లేదు. దుల్కర్ సల్మాన్ స్ట్రాంగ్ గా ఉన్న మార్కెట్ నుంచి సీతారామం మూవీకి సపోర్ట్ దొరకటం లేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే సినిమాని బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అయితే రెండో రోజుతో కంపేర్ చేసుకుంటే మూడో రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సీతారామం మూవీకి మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. గట్టి నెంబర్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఆ ఊపు అలాగే కంటిన్యూ అవ్వాలి. తెలుగులో అయినా సీతారామం మూవీ మంచి విజయాన్ని నమోదు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.